మా ఈ సినిమాకి ఎంతో గౌరవాన్ని ఇనుడింపచేశారు. అది చాలు చాలు, అది చాలు. ఇంకా ఈ అట్ దిస్ జంక్షన్ ఇంకేం కోరుకుంటాం చెప్పండి. డబ్బు కాదండి, కీర్తి కాదు, ఇంకోటి కాదు, సినిమాకి గౌరవం తీసుకొచ్చాడు. తన ద్వారా తెలుగుకి ఒక ప్రైడ్గా తయారయ్యాడు. సో తెలుగు కళామ తల్లి ఇలాంటి బిడ్డని కన్నందుకు గర్వపడుతుంది అనే మాట అంటాడు. అంతకు మించి నాకు ఏం కావాలి, చాలు నటుడుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దెన్ విల్ వైండ్ అప్ అండి. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఒక లాస్ట్ క్వశ్చన్, విల్ పిక్ అప్ ద లాస్ట్ క్వశ్చన్. ఎస్ సార్. కాలంగా ఎదురు మీ పేరండి? సతీష్ సార్, ఈటీవీ నుంచి. మరో క్వశ్చన్ మీకోసం. ఈటీవీ పుష్కర కాలంగా ఎదురు చూసి ఈ కళను నెరవేర్చి ఎంతోమంది అభిమానులు ఇంకా ఎన్నో పుష్కరాలు ఎదురు చూసేలా ఈ విజయాన్ని ఇచ్చినటువంటి చిరంజీవి గారు, ప్రస్తుతం ఉన్నటువంటి వర్తమాన పరిస్థితుల మీద మళ్ళీ దేశభక్తిని రగిలించేలా. నాకు ఇంతమంది ప్రేక్షకులు అభిమానులు ప్రతి ఒక్కరూ ఇంత ప్రశంసలు ఇస్తున్నా అది అంత ఆనందాన్ని ఇచ్చేది. కానీ నా తోటి నటులు, నా తోటి హీరోస్, ప్రత్యేకించి వాళ్ళ ట్వీట్ల ద్వారా చాలామంది వాళ్ళు తెలియజేశారు. ఇంకా నాగార్జున అయితే నాతో పాటు సినిమా షేర్ చేస్తూ చూడాలని చెప్పేసి ఆయన నేను కలిపి అనుకుని సినిమాకు వెళ్ళి చూసాము. అయిన తర్వాత ఎర్రటి కన్నీళ్లతోటి తన గట్టిగా హక్ చేసుకుని ఇంతగా నీకు ఏం చెప్పేది అంటూ తను చూపించాడు. టు మై సర్ప్రైజ్, ఈ విషయం తెలియకుండానే వెంకటేష్ తను మెసేజ్ ఇచ్చి ఇంటికి వద్దాం అనుకున్నాను, ఎక్కడ ఉంటారు ఏంటని నేను కాల్ చేశాను. చేసి కాదు కాదు, నేను ఫోన్లో మాట్లాడి ఇంటికి రావాలి అని అన్నాడు. సరే నేను రెడీ అంటే తన ఇంటి నేను 10 నిమిషాలు వాళ్ళ కొండాపూర్ అది కదా అవుతుండేది. అక్కడి నుంచి వచ్చారు. నేను వచ్చిన తర్వాత ఎదురెళితే గట్టిగా బిగించేసి పట్టేసుకుని ముద్దు పెట్టేసి అప్పపప్ప ఏంటి ఏంటి అని తన స్టైల్ తను మాట్లాడుతుంటే నిజంగా నా తోటి హీరోస్ అండ్ ఈర్ష్యాభావాలు ఏదో ఉంటాయి కొద్దిగా ప్రొఫెషనల్గా, బట్ అలా కాకుండా అతీతంగా వచ్చి పొగుడుతారంటే ఇంతకంటే కాంప్లిమెంట్స్ ఏం కావాలి. ఇందాక మీరు అడిగారు ఏంటి ప్రశంసలు అంటే నా సహనటులు నాకు వచ్చి ప్రేమాభిమానం చూపిస్తున్నారు. ఇంకా అట్లాగే ఇంకా ప్రతి ఒక్కరు మహేష్ బాబు తన ట్వీట్ల ద్వారా, అక్కడి నుంచి అందరూ డైరెక్టర్లు, ప్రతి డైరెక్టర్ యు నేమ్ ఎనీ డైరెక్టర్ వాళ్ళందరూ పర్సనల్గా నన్ను మీట్ అయ్యి నాకు వాళ్ళ ప్రేమాభిమానాన్ని వాళ్ళ ప్రతిస్పందన నాకు తెలియజేస్తూ ఆ రకంగా ప్రశ్నిస్తున్నారంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది ప్రశ్నిస్తుంటే ఈరోజు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. సో వారందరికీ నా ధన్యవాదాలు మీ మీడియం ద్వారా. అట్లాగే వచ్చిన పత్ర విలేకరులు మీరు అందరూ ఎంతో ప్రేమించారు, ఎంతో ఆదరించారు ఈ సినిమా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.